నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ, సుసర్ల. మిత్రులారా, ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇకపై హైదరాబాద్ సికింద్రాబాద్లో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే, ఎవరితోనైనా సరే, లేకపోతే భార్యాభర్తలు ఏదైనా తగాదాలు పడినా, భర్త భార్యను హింసించినా, తల్లిదండ్రిని పిల్లలు హింసించినా, లేకపోతే ఏదైనా గొడవలు జరిగినా, అల్లర్లు జరిగినా, ఇకపై మీ పర్సనల్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చే అవసరం లేదు. కేవలం మీరు టెలిఫోన్ చేస్తే, వాట్సాప్ కాల్ ఇస్తే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ స్పందిస్తుంది. ఇది 24/7 అని జంట నగరాల పోలీస్ కమిషనరు ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. మరి ఏ నెంబర్కి మీరు ఈ వాట్సాప్ ద్వారా కానీ కంప్లైంట్ అయినా కానీ ఇవ్వచ్చు అంటే 9490616780. మీకు ఒక్కసారి చూపిస్తున్నాను, ఇదిగో ఈ నెంబర్కి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇస్తే తక్షణమే ఇమీడియట్గా రెస్పాన్స్ అవుతుంది కన్సర్న్ డిపార్ట్మెంటు. మీరు పదే పదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లిఖితపూర్వకంగా రైటింగ్లో కంప్లైంట్ ఇచ్చే అవసరం లేదని ఆయన తెలపడం జరిగింది. ఇంకోటి, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటు ఇంకో వినూత్నంగా ఇంకొక పథకం ప్రవేశపెట్టింది. ఎవరైనా ఫారిన్ వెళ్ళాలనుకుంటే, అంటే ఏదైనా న్యూజిలాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ ఇమిగ్రేషన్కి అప్లై చేసేటప్పుడు మీరు పోలీస్ వెరిఫికేషన్ తీసుకోవాలి. మీ మీద ఏ పోలీస్ కేసులు పెండింగ్లో లేవని, పోలీస్ వాళ్ళు ఏది కేసులు రిజిస్టర్ చేయలేదని. ఇప్పటిదాకా ఏంటి, మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లెటర్ ఇవ్వాలి, ఈ సేవలో కొంచెం డబ్బు కట్టాలి, మీ సేవలో కొన్ని రోజుల తర్వాత అది వస్తుంది. ఇకపై అదేమీ లేదు. ఆన్లైన్ మీరు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్కి వెళ్ళి పోలీస్ వెరిఫికేషన్ అని చెప్పి క్లిక్ చేస్తే అన్ని పర్టికులర్స్ వస్తాయి. వెంటనే మీకు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది కూడా చాలా వినూత్నంగా ఉంది. కాబట్టి ఈ ప్రజలందరూ ఈ రెండు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంటు తెలియజేయడం జరిగింది. కరెక్టే, మరి పోలీస్ వెరిఫికేషన్ తీసుకోవాలి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, ఎస్బీ డిపార్ట్మెంట్కి వెళ్ళడము, కంచన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తిరగడము, మీ సేవలో డబ్బులు కట్టడము, ఇప్పుడు ఇవన్నీ బంద్. కేవలం ఆన్లైన్లో మీరు పోలీస్ వెరిఫికేషన్ పెట్టుకున్నట్టయితే ఇమీడియట్గా మీకు వస్తుంది అని డిపార్ట్మెంట్ తెలియజేసింది. అదేవిధంగా మీకు ఎవరితోనైనా చిక్కులు వస్తే వెంటనే, ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినా, ఫోన్ చేసినా, లేకపోతే మామూలు ఫోన్ ఇదే దీనికి చేసినా ఇమీడియట్గా స్పందిస్తారని, వీళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగక్కర్లేదని చెప్పేసి ఈ పోలీస్ కమిషనరు ప్రకటనలో తెలియజేయడం జరిగింది. బాగున్నాయి. ఈ కరోనా వైరస్ కాలంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏ జబ్బులు అంటించుకోకుండా చక్కటి పథకాన్ని ప్రవేశపెట్టినందుకు మనం అందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ. మీకు వెనక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.